श्रीमन्महागणाधिपतये नमः। सदानीं वृक्षस्य मूलादिवासात् सुधाश्राविणं तिक्तमप्यप्रियन्तं तरुं कल्पवृक्षादिकं साधयन्तं नमामीश्वरं सद्गुरुं साईनाथं साईनाथ परब्रह्मणे नमः। साई ज्योतिष्यवाणी कार्यक्रमानिकि शुभस्वागतं। ముఖ్యంగా ఈ వారం మనం వ్యాపార సంస్థల్లో ఆర్థికంగా లాభపడాలి అని అంటే ఎటువంటి నియమాలు ఆచరించాలి, అదేవిధంగా గృహ సంబంధమైన విషయాలలో ఎటువంటి జాగ్రత్తలు పాటించడం ద్వారా ఆర్థిక లాభాలను పొందొచ్చు, అదేవిధంగా కుజగ్రహానికి సంబంధించిన జపం కానీ దానం కానీ ఎటువంటి నియమాలు ఆచరించడం ద్వారా ఆర్థిక లాభాన్ని పొందొచ్చు అన్న అంశాన్ని తెలియజేస్తాను. ముఖ్యంగా కుజుడు అంటే కు అంటే భూమి నందు, జ అంటే జనించినవాడు, భూమి నందు పుట్టినవాడే కుజుడు అన్నమాట. అటువంటి కుజుడి వల్ల జాతకంలో అనేక రకాల శుభ ఫలితాలు పొందడానికి, ఆయన ఉన్న స్థానాన్ని బట్టి వ్యతిరేక ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. అటువంటి సందర్భంలో మనం కుజుడిని ఏ విధంగా ఆరాధిస్తే శుభ ఫలితాలు పొందుతామన్న అంశాన్ని తెలియజేస్తాను. ధరణీ గర్భసంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం చ తం మంగళం ప్రణమామ్యహం అని నవగ్రహ శ్లోకాల్లో కుజుణ్ణి ఆరాధించడం జరుగుతుంటుంది. అదేవిధంగా మనం వ్యాపార సంబంధ రీత్యా మనం ఆర్థిక లాభాన్ని పొందాలి అని అంటే మంగళో భూమిపుత్రస్య రుణహర్త ధనప్రద స్థిరాసనో మహాకాయ సర్వకామ ఫలప్రద అంటారు. అంటే రుణహర్త అంటే అప్పుల్ని తొలగించి ధనప్రద ధనాన్ని కలిగించేవాడు. రుణహర్త ధనప్రద స్థిరాసనో మహాకాయ అంటే కదలకుండా కూర్చొనే కుబేరుని వలె ఉండి ఆర్థిక లాభాన్ని కలిగించేవాడు. స్థిరాసనం మహాకాయ సర్వకామ ఫలప్రద అన్ని రకాల కోరికలను తీర్చేవాడు అని మనం ఈ యొక్క శ్లోకం యొక్క ఆంతర్యం అన్నమాట. ఎవరైతే ప్రతినిత్యము ఒక 7 సార్లు కానీ మీ యొక్క వ్యాపారాన్ని బట్టి 11 సార్లు కానీ ఇలా ఎవరైతే ఈ మంత్రాన్ని పఠిస్తారో వాళ్ళు దైవబలంతో ఎటువంటి రుణాలకి ఇబ్బంది పడకుండా ఆర్థిక లాభాన్ని పొందేందుకు వ్యాపారంలో అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉంటుంది. మంత్రాన్ని మీకోసం మరొకసారి చెప్తాను. మంగళో భూమిపుత్రస్య రుణహర్త ధనప్రద స్థిరాసనో మహాకాయ సర్వకామ ఫలప్రద. తప్పకుండా ఈ మంత్రాన్ని పఠించండి, సంపూర్ణమైన ఆర్థిక లావాదేవీలను పొందండి. ఇకపోతే తాంత్రిక పద్ధతిలో మనం ఎటువంటి పరిష్కారాన్ని ద్వారా మనం ఆర్థిక లాభాన్ని పొందవచ్చు, మీ యొక్క క్యాష్ బాక్స్లో అనేక రకాలుగా మీరు వ్యాపార స్థలంలో పూజ చేసినప్పుడు కొన్ని రకాల నిమ్మకాయలను ఉంచడము, అదేవిధంగా పూజా కుంకుమలను పూజా ద్రవ్యములను ఉంచడం లాంటివి చేస్తూ ఉంటాం ఆర్థిక లాభం కోసం. అదేవిధంగా మొట్టమొదటిసారి పూజా జీతం మీదుగా కానీ లేదా మీ ఇంట్లో కుటుంబ సభ్యుల చేతులతో కానీ కొంత ధనాన్ని కూడా క్యాష్ బాక్స్లో వేయించుకోవడం మనం చూస్తూ ఉంటాం. అలా కొంత లాభాన్ని ఎలా అయితే పొందుతామో తాంత్రిక పద్ధతిలో ఇప్పుడు నేను చెప్పబోయే పరిష్కారం ద్వారా అనేక లాభాలు పొందేదానికి కూడా అవకాశం ఉంటుంది, మీ యొక్క వ్యాపారం అభివృద్ధి చెందేందుకు కూడా అవకాశం ఉంటుంది. ప్రధానంగా మీరు చేయవలసిందల్లా చిన్న సైజులో ఉన్న ఒక టెంకాయను తీసుకోండి. ఆ టెంకాయను శుభ్రంగా కడిగి మొత్తం పీచు అనేది లేకుండా దాన్ని శుభ్రంగా తయారు చేసి దానికి ఒక పసుపు రంగు వస్త్రంతో మీరు మీ ఇష్టదైవాన్ని లక్ష్మీదేవిని ఏ మంత్రంతో అయితే పఠిస్తారో ఆ మంత్రాన్ని మనసులో తలుచుకుంటా, లేదా మీ ఇష్టదైవం ఎవరైతే ఉంటారో కులదైవం ఎవరైతే ఉంటారో ఆ కులదైవాన్ని తలుచుకుంటా ఆ పసుపు రంగు దారంతో టెంకాయని మొత్తం చుట్టేయాలి. అలా చుట్టిన తరువాత మీరు వ్యాపార స్థలంలో దాన్ని పెట్టుకొని ఇది మీ యొక్క క్యాష్ బాక్స్లో దాన్ని పెట్టుకొని మీరు ప్రతినిత్యం షాపు తెరిచినప్పుడు పూజ ఎలా అయితే ఆచరణ చేసుకుంటారో ఆ పూజ అయిపోయిన తర్వాత క్యాష్ బాక్స్లో కూడా మీరు ఆ టెంకాయకి అగరబత్తి అంటే ధూపం తిప్పి మీ మనసులో ఉన్న కోరిక వ్యాపార సంబంధ రీత్యా దినదినాభివృద్ధి జరగాలి స్వామి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకొని ఎవరైతే ఇలా ప్రతినిత్యం ఆచరిస్తారో వారికి వ్యాపారంలో లావాదేవీలను ఉన్నతమైన లాభాలను పొందేందుకు కూడా అవకాశం ఉంటుంది. అదేవిధంగా గృహ సంబంధ రీత్యా మనం వ్యాపార స్థలంలో అన్నీ మనకు అనుకూలంగా ఉంటాయి. అంటే ఎక్కడైనా సరే మీకు వాస్తురీత్యా దశ లేదా దిశ అంటారు, జాతక బలం అన్నా బాగుండాలి లేదా స్థాన బలం అన్నా బాగుండాలి. మనం వ్యాపారానికి సంబంధించిన ఒక స్థలాన్ని ఎంచుకున్నప్పుడు ఆ స్థలంలో మనకు డెవలప్ కాలేకపోతున్నాము అని అంటే మనం ఉన్న ఇంటిని కూడా పరిశీలించుకోవాలి. ఆ పరిశీలనలో ప్రధానంగా మాస్టర్ బెడ్రూమ్ని యజమాని స్థానం అని అంటారు. అండ్ ఇంకొకటి ప్రధానంగా సింహద్వారం నుంచి బయలుదేరేటప్పుడు మన పేరు మీద ఏ దిక్కులో మనం ప్రవేశిస్తున్నాము అనేది కూడా గమనించుకోవాలి. అందులో
మీ యొక్క వ్యాపారానికి సంబంధించి కానీ లేదా కుటుంబంలో ఆర్థిక లాభాన్ని పొందడానికి సంబంధించిన ప్రయత్నాలు చేయడం వల్ల కూడా వ్యాపారంలో లాభాన్ని పొందేందుకు కూడా అవకాశం ఉంటుంది. మీరు ముఖ్యంగా చేయవలసిందల్లా మీ నైరుతి అంటే నైరుతి మూలలో ఉన్న పడక గదిలో అంటే మాస్టర్ బెడ్రూమ్ రూములో ధనానికి సంబంధించి మీరు ఉత్తరానికి తిప్పిన బీరువాని నైరుతి మూలలో ఏర్పాటు చేసుకున్న వాళ్ళు ఆ బీరువాకి ఎందుకంటే మనం ధనం నిల్వ ఉంచుకునేది బీరువాలోనే కాబట్టి ఆ బీరువా పైన రెండు ఒకే వర్ణంలో ఉన్న ఎలిఫెంట్లు అన్నమాట అంటే ఏనుగు బొమ్మలు తొండం పైకి ఎత్తినట్టు ఉండే రెండు ఏనుగు బొమ్మలను ఎదురెదురుగా వాటిని ఉంచి మీ యొక్క ప్రధాన గుమ్మాన్ని చూస్తున్న విధంగా వాటిని ఏర్పాటు చేసుకున్నట్లయితే లక్ష్మీదేవి ఆ ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటుందన్నమాట. ఏ ఇళ్లలో అయినా సరే ఎవరైనా సరే ఎంత కటిక ఇబ్బందుల్లో ఉన్న దారిద్ర్య బాధలు అనుభవిస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా మీ ఇంట్లో లక్ష్మీ స్థిర నివాసం ఏర్పరచుకోవాలంటే మీ యొక్క ధనాన్ని నిల్వ ఉంచుకునే బీరువా కావచ్చు లేదంటే సెల్ఫ్లు కావచ్చు కబోర్డ్స్ కావచ్చు వాటిపైన ఒకే వర్ణంలో ఉన్నాయి అంటే బంగారు వర్ణం కానీ శ్వేతవర్ణం కానీ ఇలా ఉన్న రెండు ఏనుగులు శిరస్సు అంటే తొండం పైకెత్తినట్లు ఉండే రెండు ఏనుగులను ఎవరైతే మీ యొక్క వ్యాపార స్థలంలో కానీ లేదంటే బీరువాలో కానీ బీరువా పైన కానీ ఎవరైతే ఏర్పాటు చేసుకుంటారో వాళ్ళింట్లో లక్ష్మీ స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. దానివల్ల మీ యొక్క వ్యాపార సంస్థల్లో కూడా దినదినాభివృద్ధి పొందేందుకు కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క విషయాన్ని తప్పకుండా పాటించండి. ఇంకో మరొక చిన్న విషయం, మీరు అలా ఏర్పాటు చేసుకునేటప్పుడు బెడ్రూమ్లో గుమ్మానికి ఎదురుగా మంచాన్ని ఉంచకూడదు. అదొక్కటి విషయాన్ని గమనించాలి. లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెట్టే సమయంలో ఎటువంటి అడ్డు ఉండకూడదు. ఆ దారికి రహదారికి సంబంధించిన గ్యాప్ని ఖాళీగా ఉంచాలి. అలా ఎవరింట్లయితే వాకిలికి ఎదురుగా ఖాళీ ఉంచి ఉత్తర వాయువ్యానికి అంటే అభిముఖంగా అంటే దక్షిణ నైరుతిలో బీరువాని పెట్టి ఉత్తరాన్ని చూస్తున్నట్టు ఏర్పాటు చేసుకుని దానిపైన రెండు ఏనుగు బొమ్మలను బంగారు వర్ణంలో ఉన్న ఏనుగు బొమ్మలను అమర్చుకుంటారో ఆ ఇంట్లో లక్ష్మి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. దానివల్ల ఆ ఇంట్లో సకల దారిద్ర్య బాధలు తొలగిపోయి జరిగేవన్నీ శుభకార్యాలని నిర్ణయించి చెప్పవచ్చు. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్క విషయాన్ని గమనించి ఆచరించండి. మరిన్ని అంశాలతో మీ ముందుకు వస్తూ ఉంటాం. సర్వే జనా సుఖినో భవంతు. అందరిలోనూ సాయిని చూద్దాం, కొందరికైనా సాయం చేద్దాం.